హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత కూటమికి కావచ్చు లేదు ప్రత్యేకంగా టీడీపీకి కావచ్చు, లాభమా నష్టమా? అసలు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి లాభసాటిగా మారింది, ఎవరికి నష్టంగా మారే అవకాశం ఉంది? వాలంటీర్ల రాజీనామాల తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు టీడీపీ సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత టీడీపీ పార్టీలో వస్తున్నటువంటి అసమ్మతి సెగలు రెబల్స్గా పోటీ చేసే అవకాశం ఉందా? వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు నిమ్మలపరిచే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది, ఈ ఎలక్షన్ వేడి ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటిది మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు మేదిని జ్యోతిష్యులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ జీవీలన్ చారి గారు. నమస్తే గురుజీ. ఏం చెప్తారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు? మొదటగా మాట్లాడుకుంటే వాలంటీర్ల అంశానికి సంబంధించి, అసలు ఆ వాలంటీర్ల అంశాన్ని ఇప్పుడు ఈ టైంలో తెర మీదకి తీసుకురావడం అంత అవసరమా? వాళ్ళని నిషేధించండి అంటూ లెటర్లు రాయడం ఈసీకి అవసరమా? ఈ అంశం అనేది ఎవరికి లాభసాటిగా మారిందంటారు, ఎవరికి నష్టం తీసుకొచ్చే అంశం అంటారు? మనకు అనాదిగా కొన్ని జాతీయ పదాలు కొన్ని వస్తుంటాయి, జాతీయాలు పల్లెటూరు గ్రామీణాల్లో వచ్చేటువంటి సామెతలు ఇప్పుడు గుర్తుకొస్తుంటే, బొట్టు పెట్టాం జుట్లు పిక్కు చావండి అనేది ఒకటి, కాగలకారి గంధర్వులు తీరుస్తారని ఒక పదం, దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అని, అవన్నిటికి కూడాను చిలగలూరుపేటలో జరిగినటువంటి కాలకూట విషమి సభ, కూటమి తరపున జరిగిన మొదటి సభ అట్టర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి టోటల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, పబ్లిక్ మూడు రకాలుగా ఉంటారు సార్, జ్ఞానులు, విజ్ఞానులు, పరేంగిత జ్ఞానులు, మూడు రకాలు. ఈ రోజున ఒక కామన్ మాలాంటి అనలిస్టుల కంటే ఒక కామన్ పీపుల్ మాట్లాడేటువంటి అంశం వాళ్ళలో ఉన్నటువంటి పరేంగిత జ్ఞానానికి అదొక తార్కాణం అని చెబుతాం. ఓకే, ఎందుకంటే సాయంకాలం నాడు చక్కగా చల్లగా చుట్టగాల్చుకుంటూ రసబండల కింద కూర్చొని వాళ్ళు రాజకీయ, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఎంతటి పరిగణిత జ్ఞానం ఉన్నదనేటువంటిది అర్థమవుతుంది. ఐక్యరాజ్య సమితిలో ఏం జరగాలో కూడా ఇలా రచబండలో మాట్లాడుతుంటారు. అంటే రాజకీయం అనేటువంటిది ప్రజలకు బాగా అవగాహన అయింది. 2014 వరకు, 19 వరకు తెలిసిన రాజకీయం వేరు, 2019 బిట్వీన్ 2024 ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరిగినటువంటి ఆ రాజకీయం పబ్లిక్ అర్థమైంది. ఎలా అంటారు అది? ఎవడో మన మధ్య అన్నాడు, ఈ డమ్మమ్మ ఒకటి సొమ్మేమని ఇస్తున్నాడా పథకాలు మా డబ్బేగా అన్నాడు ఒకడు. ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు మరి, అప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే డబ్బు కదా. అది ఆన్సర్ వేరు. సహజంగా నేను రైతు వారి కూడా నేను కంకరగా, నీ అమ్మ మొగుడు సొమ్ము కాదు, ఆడమ్మ మొగుడు సొమ్ము కాదు, మా అమ్మ సొమ్ము వాళ్ళు ఇస్తున్నారు మీకు, నీకు పాన్ కార్డు లేదు, ఆధార్ కార్డు తప్పితే ఏమి లేదు, వైట్ కార్డు నీకు ఉంది, నువ్వు జిఎస్టీ కష్టం, సిఎస్టీ కష్టం, వ్యాపారస్తులు కడితే డబ్బులు నీకు వచ్చేది అంతే కదా, కాబట్టి నీకెందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ వేసినప్పుడు అతను ఒక అద్భుతం అనమాట అన్నాడు, ప్రభుత్వాలు ఉన్నది దేనికి, పన్నులు తీసుకొని దాచుకోవటానిక, సంక్షేమం చేయటానిక అన్నమాట నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇట్స్ రైట్, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా అంత్యోదయ పథకం పెట్టినప్పుడు భారతదేశపు అంచులలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా స్వాంతన చేకూర్చడానికి ప్రభుత్వాలు ఉంటాయి, కూడు, గుడ్డ, ఇల్లు, హెల్త్ అండ్ వెల్త్, ఇవి చేసినటువంటి ప్రభుత్వాలే మనుగడ కొనసాగిస్తాయి అనడానికి ఆ పెద్ద మనిషి తన భాషలో చెప్పినటువంటి పదాన్ని నేను డీకోడ్ చేసుకోవాల్సి వచ్చింది. రైట్ గురుజీ, ఇప్పుడు ఈ పథకాలు మొత్తం కూడాను నవరత్నాల పథకాలులో కొంత షేర్ ఎవరిది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్, కొంత రాష్ట్ర ప్రభుత్వం షేర్. అవును, మరి గత 40 సంవత్సరాలుగా అనుభవం ఉండి
9 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు అయితే 9 సార్లు చెప్పుకో, 3 పూట 9 ఆయన లెక్క వేరు కదా, మన లెక్క అంటే మన గణాంకాలు వాటి గుణింతాలు. ఆయన 73 సంవత్సరాల వయసు అనేటువంటిది ఆయనకి నెంబర్, వయసు కాదు అంటే. కాబట్టి ఇక్కడ గతంలో వచ్చే డబ్బు అంతా ఏమైంది, ఎక్కడికి పోయిందంటే పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి, ఆర్థిక ఉగ్రవాదులకి జన్మభూమి కమిటీలు పంచుకున్నారు. ఈ కమిటీలో ఉండే సభ్యులందరూ ఎవరు, చంద్రబాబు నాయుడు గారు బినామీలు, ఓకే, వాళ్ళు ఫండర్స్ పార్టీకి. ఇప్పుడు దాచుకోవడం, ఇప్పుడు ఫండింగ్ చేయడం, మళ్ళీ దాచుకోవడం, మళ్ళీ ఫండింగ్ చేయడం, అంటే ఇక్కడ నిరుపేదల కడుపులు కొట్టి వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ శ్రమ మీద, వాళ్ళ బొచ్చులో రాళ్ళు లాక్కొని దాచుకొని దోచుకొని పంచుకొని చేసినటువంటి రాజకీయ ప్రస్థానం 2019 వరకు కొనసాగింది. 2019 ఎన్నికల తర్వాత అప్పట్లో ఎవరైతే డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఏ స్వరాజ్యాన్ని కనుగొన్నాడో, ఎలాంటి పరిపాలన ఇవ్వాలనుకున్నాడో, అది ఈ సందర్భంలో 2019 నుంచి కొద్దిగా ఆయన ఆత్మశాంతించుంటుందేమో అన్న భావన కలిగింది. ఓకే, అంటే ఇక్కడ నిరుపేదలు ఎప్పుడైతే స్వస్థత చేకూరుతుందో, నాకు ఒక ఇల్లు వచ్చింది, నాకు కూడా స్థలం ఉంది, నా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, భవిష్యత్తులో వాళ్ళు విద్యా ఉపాధికి వెళతారు, రేపు పొద్దున్న నా కుటుంబం బాగుంటుంది, ఒక పేదవాడికి కావాల్సిన అన్నటువంటి సంక్షేమాభివృద్ధి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారేమో అనిపిస్తుంది. అమ్మఒడి ఎందుకు ఉచిత విద్య చెప్పచ్చు గవర్నమెంట్ స్కూల్లో, మరి ప్రైవేట్ స్కూల్లో కూడా ఇచ్చాడుగా. మరి సిగ్గు లజ్జ మాన అభిమానం లేకుండా నీతిమాలను బతుకు బతికేవాడు మాట్లాడే మాటలు అవి. అమ్మఒడి ఎందుకంటే తీసుకునేవాడు అంటాడు, 3 లక్షల రూపాయలు ఒక కార్పొరేట్ స్కూల్లో ఫీజు కట్టేవాడు అమ్మఒడి తీసుకోవాలండి, సబ్సిడీ సిలిండర్ తీసుకుంటారు, 5 ఎకరాల పొలంలో వైట్ కార్డు ఉంది, వాడు ఆరోగ్యశ్రీ పొందుతాడు. అంటే ఇక్కడ నిస్సిగ్గుగా ఎవరైతే పథకాలను అయాచితంగా పొందారో వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలు నిజమైన లబ్ధిదారుల పాలిటి సంకటాలుగా మారాయని చెప్పచ్చు. ఓకే, ఈయన అంటాడు 3 పిల్లల్ని కనండి, సాధ్యమేనా? 3 పిల్లల్ని కనాలా, జీవితానికి 3 పిల్లల్ని కనాలా? అంటే 5 ఏళ్లలో ఒక్కొక్క పిల్లాడిని కంటే 15,000 వేస్తాను. ఎన్నిసార్లు వేస్తావు అంటే 3 పిల్లలు కనాలంటే 5 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. ఇదేమన్నా కుక్క పిల్లల సంసారం కాదుగా, పిచ్చుక సంసారం కాదుగా, మరి నువ్వు ఎందుకు కనలా ఒక్కడే? నువ్వు ఒక్కడిని కంటేనే మానసిక వికలాంగుని కన్నావు, ఎందుకు పనికిమాలి వాళ్ళని నువ్వు భరిస్తున్నావు ఉంది కాబట్టి. మరి ఆయన ఒక్కడే కన్నాడుగా, అరే నీకు రాజకీయం ఎందుకురా, నువ్వు అదే పనిలో ఉండు, 3-15 వేలు మీకు సంవత్సరానికి వచ్చేస్తాయి కదా అని నీ కొడుకు నువ్వు చెప్పుకోవచ్చుగా. అంటే ప్రజలపై భారం మోపడానికి మళ్ళీ రేపు పొద్దున నీ పేరు చెప్పు అంటే, ఇది కూడా ఓట్ బ్యాంక్ ప్లాన్ అంటే, ఒక 5 సంవత్సరాల పాటు 15,000 వేస్తే మళ్ళీ దాన్ని ఓట్ బ్యాంక్గా మార్చుకున్నా, చూసారా అప్పట్లో మేము 15,000 ఇచ్చాం 3 పిల్లలు కన్నారని నీ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం చేసేటువంటి రాజకీయం కాదా అది. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవంతో మాతో పాటు సమానంగా వాళ్ళు ధైర్యంగా గుండె నిబ్బరంగా బతుకుతున్నారు అంటే అది మనకు నచ్చట్లేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినాక కూలోడు దొరకడం లేదు, అంటే కూలోడుగానే ఉండాలి మీకు. అంటే మీకు బాత్రూములు కట్టడానికి దళితులు కావాలి, నీ చెప్పులు కుడతానికి దళితులు కావాలి, నీ బట్టలు తొడడానికి బీసీలు కావాలి, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా డొక్కలు ఎండిపోయిన చేతులతో మిమ్మల్ని అర్రు చేస్తూ బాబ్ బాబ్ బాబా అంటుండాలి.
వాళ్ళు అంటుంటే వీళ్ళకి హాయిగా నిద్రపోతారు కోరుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉండే మాట్లాడారు కదా. అంటే అతనికి బడుగు బలహీన వర్గాలంటేనే అసహ్యం. ఓకే, 3% ఉన్నటువంటి నీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్కి 32 మందికి సీట్లు ఇచ్చావంటే నీవా రాజ్యాంగం గురించి మాట్లాడేది, నీ నోటి వెంట నీతి వాక్యాలు వినేవి, నీ 3% ఎంతమంది ఓటు బ్యాంక్ ఓటింగ్కి వస్తారండి? అంటే కుల మతాలను రెచ్చగొట్టి తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఎదుటి వర్గాలను పూర్తి స్థాయిలో బజారులో పెట్టి వాళ్ళ మన ధన మాన ప్రాణాల మొత్తాన్ని బజారును పెట్టి కుటుంబాల్లో కలహాలను పెట్టి కులాలు రెచ్చగొట్టి మీరు చేసేది రాజకీయమా, దాని ఒక మరణ మృదంగం అంటారా? ఈ రోజున 60 లక్షల మంది వృద్ధులు తిట్టిన తిట్టు తిట్టకుండా అన్ని శాపనార్థాలు పెడుతున్నారంటే గోడైతే వాళ్ళు తిట్టి ఆత్మహత్య, నేనైతే ఆత్మహత్య చేసుకుంటానండి. వీడు సిగ్గు లజ్జ మనము లేని పార్టీ కాబట్టి, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ కాబట్టి, అదొక కాలకోట విషమే కాబట్టి, ఇంకా ఆ కడుపుకు అన్నదినప్పుడు ఒక్కసారి ఆ ముసలోళ్ళని గుర్తు తెచ్చుకుంటే రేపు పొద్దున నీకు కూడా ఫెన్షన్ వస్తుంది. ఇంక 4 రోజులు పోయిన తర్వాత నీకు కూడా వృద్ధా ఫెన్షన్ ఇప్పిస్తాం కావాలంటే ఇప్పటికే రావాలి కదా. ఇప్పటికే రావాలి అంటే 60 సంవత్సరాలు దాటితేనే రావాలి, 74 ఏళ్ళు కానీ ఉంటుంది తెలంగాణలో కాబట్టి అక్కడ పింఛన్ రావట్లేదు. ఆధార్ కార్డు ఇక్కడది కాదు అంటే ఏపీలో లేదు. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ, గాంధీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని భారతదేశం అంతా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే అది మనకు నచ్చల. కరోనా అప్పుడు 2 సంవత్సరాల పాటు నారా లోకేష్ ఎక్కడున్నాడండి? మరి యువనాయకుడు, ఉత్తర కుమారుడు, దరిద్రం ఏంటంటే నిన్న మధ్య విజయవాడలో ఆయన వెహికల్ ఆపారు. చూ, మీకు వీడియో మీకు వచ్చిందా? అందులో ఏముందండి? పప్పు గిన్నె ఉంది. ఆ చెక్కింగ్ వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఇదేం కరబరా ఆయన, పప్పు పప్పును తీసుకెళ్తుందని. వీడియో చూసారా మీరు? ఎస్ గురుజీ. నీ ఉత్తర దాని గురించి నా వెహికల్ ఎందుకు ఆపుతున్నారు? 3 సార్లు ఏ పప్పు తీసుకెళ్తున్నావో, మామిడికాయ పప్పు తీసుకెళ్తున్నావో, పెసరపప్పు తీసుకెళ్తున్నావో, మినపప్పు తీసుకెళ్తున్నావో, బజ్జీలు గారెలు తీసుకెళ్తున్నాయో దారిలో తినటానికి ఎవరిని ఆపట్లేదండి. మళ్ళీ ఏ రకమైన పప్పు వెళ్తుంది కనుక్కోవడం సిగ్గుండక్కర్లా. కరోనా సమయంలో అద్దాల మెడలో కూర్చొని 3 నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్పటిదాకా పిల్లలు లేరు వాళ్ళకి. ఆ 2 సంవత్సరాల్లో హాయిగా 2 పిల్ల 2 పిల్లల్ని కన్నారండి. కనీసం నువ్వు ఆపర్ కూడా చేయలేదే ఇంట్లో కూర్చొని. కరోనా సమయంలో అండి మరణం విలయతాండవం చేస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు చేసిన సేవలు భారతావని ఎప్పుడూ కూడా మరిచిపోతాడు. ఆ వాలంటీర్ల ద్వారా కరోనాలో ఎవరైతే లబ్ధి పొందారో, సహాయ సహకారాలు పొందారో, వారు నిజంగా గనక మానవత్వం ఉండి ఈ వాలంటీర్ దయలో మేము బతికాము, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో మేము బతికాము అనుకున్నటువంటి ఏ కులస్థుడైనా సరే పక్క పార్టీకి ఓటేరు అలా వేశారంటే వాళ్ళు నికృష్టపు పుటక పుట్టిన వాళ్ళని చెబుతాను. వాళ్ళ వంశాలు 2-3 రకాలు ఉండాలని చెప్తాను నేను. 60 లక్షల మంది ఒకళ్ళ అందులో అంగవైకల్యం ఉన్నవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బయటికి రావాలి, తెచ్చుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడుతుంటే 2 రోజుల్లోనే చాలా మంది. ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక ప్రయత్నం, ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పనులు ఆటంకాలు జరుగుతాయో ఆ వాలంటీర్ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీకు కారు దొరలే డ్రైవర్కి కూడా వచ్చిందిగా అమ్మఒడి పథకం. వాడికి తెలియదా ఇట్టాండి ఎదవగానే కారు తోలేదని? 20 లక్షల మంది డ్రైవర్లు నీకు ఓటేస్తారండి. ట్రిపుల్ డ్రైవర్, ఆఫ్టర్ ఆల్ ట్రిపుల్ డ్రైవర్, అది డ్రైవర్ జాతి మొత్తాన్ని అవమానించినట్టే కదా అది. మంగళాల తోకలు కత్తిరిస్తా గుడి మెట్లెక్కిన ఉన్నావు అంటే నీ వర్గం వాళ్ళే కూర్చోవాలి, మీకు త్యాగాలు ఉండవు,
రెండోది సూర్యోదయానికంటే ముందు లేచి వాళ్ళకి చేతిలో పెడుతున్నారు. అవును గురు. ఆ తీసుకునే వాళ్ళలో నీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారుగా, 100% ఉంటారు కదా. సరే, వాళ్ళకి నీతుంటే నీకు ఓటేయరు, వాళ్ళు నీ తెప్పిన వాళ్ళు అయితే ఓటేస్తారు. ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఎవరి కోసం ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మా కృష్ణా జిల్లాలో ఊరుందండి, కృష్ణా జిల్లాలో బందరవతల, ఆ ఊళ్ళో 100 కుటుంబాలు ఉన్నాయి. పనులు ఎవరు రారు, వీళ్ళే ముసుగేసుకుని తెలాజామని వచ్చి నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి వెళుతున్నారు. ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారి ఆత్మగౌరవానికి, అగ్రవర్ణాల అహంకారానికి యుద్ధం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లని ఈ రోజున వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఆల్రెడీ ఈసీ ఇచ్చింది, వాలంటీర్లని ఎలక్షన్ వర్క్లకు వాడుకోవద్దు అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజున విఆర్ఓలు వెళ్ళి, ఎంఆర్ఓలు వెళ్ళి, గ్రామ సచివాలయం వెళ్ళి ఓట్లు డబ్బులు పంచుతారా? రేపటి నుంచి ఆ కార్యక్రమం నడబోతుంది. టెంట్లు వేసి మంచినీళ్ళు ఇస్తారా? అంటే ఫంక్షన్ దారులారా, ఒక గుర్తు పెట్టుకోండి, పొరపాటున కనుక మీరు నీతి గతి తప్పి కూటమికి కనుక ఓటేస్తే మీ బతుకులు మళ్ళీ, ఈరోజు టెంట్ వేస్తారు గౌరవంగా, రేపటి నుంచి మీకు చెట్ల కిందే కూర్చోబెడతారు. ఇంకా మీరు వస్తారని చెట్లు కొమ్ములు నరికి మొండి చెట్ల కింద కూర్చోబెడతారు, మళ్ళీ కమిషన్లు తీసుకుంటారు, మీ జీతం మీ డబ్బులు మీకు రావు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కానీ ఇంత జరిగిన తర్వాత మరలా పెన్షన్స్ ఇప్పించండి, మీరు వాలంటీర్లు వాడుకుంటారో, ఎలా వాడుకుంటారో, ఎవరి ద్వారా ఇస్తారో మాకు సంబంధం లేదు, కానీ పెద్దలకైతే పెన్షన్లు అయితే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేసింది టీడీపీ. అంటే మీ లెటర్ని మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఈసీ మీకు, ఈసీకి మీకు లాలూచి పడ్డారు అనుకుంటాం. ఒక లెటర్ రాసేటప్పుడు, ఒక అస్త్రం పెట్టేటప్పుడు దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు గమనించుకోరా? అదేదో కొత్తగా పెట్టారు, వైట్ హెయిర్ అసోసియేషన్, తెల్లబొచ్చు సంఘం. తెలుగులో అంతే కదా ఇంకా, తెల్లబొచ్చు సంఘం. అందులో ప్రధాన నాయకులు ఎవరండి? ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు మనుషులుగా సగ్గడ్డల రమేష్, వాడు అరగంట సేపు కుర్చీలో కూర్చోలేడు. ఆయనకి సేద తీరడానికి పార్క్ హైతోటలు కావాలి. అక్కడికి ప్రభుత్వంలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఒక గౌరవప్రధాన స్థానంలో ఉండి స్థానిక ఎన్నికలు వాయిదాలు వేసుకుంటూ వాళ్ళతో లాలచి అడగడానికి సుజనా చతుర్తో, ఆ కామయ్య శ్రీనివాస్తో నువ్వు పార్క్ హైత్ హోటల్లో ఏం చేయించుకున్నావు? చంద్రబాబు ఆవులను తోలాడా, ఆంబోతులను తోలాడా దగ్గరికి? సిగ్గుండ అక్కర్లా ప్రజలకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎవరికి అనుకూలంగా పనిచేసావు నువ్వు అనేది ప్రజలు గమనించుకోరా? అందులో అసోసియేషన్ ఉన్నది ఎవరు? ఈయన. ఈ మధ్య కొత్తగా కోయలకు కూర్చుంది జయప్రకాష్ గారు. ఆయనకి ఎలక్షన్ మూమెంట్ రాగానే కమ్యూనిటీ గుర్తొస్తుంది ఆయనకి. కులపెచ్చ అనేది ఈసారి రాజ్యసభకి వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నారంట చంద్రబాబు చెప్పుంటాడు. ఎందుకంటే ఓటమికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు సలహా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు పిఠాపురలు వరమన్నాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకునిరా, ఎమ్మెల్సీ ఇస్తా. ఎస్, నువ్వు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకూడదు, మరి ఏం చేస్తావు? మరి నువ్వు ఆయన పక్కనే ఉండు, ఆయనతో తిరుగుతుండు, నీ పని నువ్వు చేయి. బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, మన కాదని వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళని ఓడించేసిరా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. ఏదో సినిమాలో కనుక కోటా శ్రీనివాసరావు చూతాడు, 100,000 రూపాయలు కట్నం అయితే మీరు 7 ఆరింటికి పెళ్లికి వచ్చానంటాడు. ఇట్లా ఎవరైనా వెళ్ళు, ఎమ్మెల్సీ రాజ్యసభ, ఎమ్మెల్సీ రాజ్యసభ, ఈ రెండు చూపిస్తారనమాట. కానీ చూపించడానికి లేవు కదా, అన్ని ఆల్రెడీ వైసీపీకి అయిపోయినాయి కదా. వీళ్ళకి ఆ జ్ఞానం అది. ఈయన బీ విట్లాచార్య టైప్ అనమాట. అంటే ఎలా తయారయ్యారంటే వీళ్ళు నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి, అవసరమైతే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను విడదీయడం, కుటుంబాల వ్యక్తులపై దాడులు చేయించడం. కాబట్టి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ వలన సుమారు 60 లక్షల మంది వృద్ధుల యొక్క ఓట్ బ్యాంకు, 2,30,000 మంది వాలంటీర్లు ఇంటూ 1 అంటే 4,00,000
60,000 ప్లస్ ఒక 60,000 1,20,00,000 మందికి నీ ఓట్ బ్యాంకును పోగొట్టుకున్నావుగా. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్, రేపు వాళ్ళే పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చుంటారు. అవకాశం నువ్వే కల్పించావు. రాజీనామాలు కూడా చేశారు వాళ్ళు. రాజీనామాలు చేసిన తర్వాత మేము వాలంటీర్లు కాదు, మేము ఆడని కూర్చోవచ్చు. అంతే, నిన్నటి వరకు పోలింగ్ బూతుల్లో లేదు ఎలక్షన్ లో డైరెక్ట్ గా వీళ్ళకి సంబంధం ఉండకూడదు అన్నారు. దాంతో పాటు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి, సైలెంట్ ఉండేవాళ్ళు. సచివాలయ సిబ్బంది కేవలం మార్క్ పెడతానికి పెట్టుకోమన్నారు. అవును, అవునా? ఎస్ గురుజీ, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ తప్పిదం జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కాదా? 100% ప్లస్సే కదా. పైగా నువ్వు తెల్లారి పొద్దునే మళ్ళీ ఖజానాల్లో డబ్బు లేక మేము ఇచ్చింది 100 కోట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి సజ్జల రామకృష్ణతో మనకు ఆర్కే రామకృష్ణ చెప్పు, పక్కన సగ్గడ్డల రమేష్ రేవేంద్రపాడులో గడ్డి పీక్కుంటున్నట్ట, పెదవట్లపూడిలో చెలల్లో గడ్డి పీక్కుంటున్నట్ట, ఆయన ఫోన్ చేసి చెప్పు ట్రెజరీలో డబ్బు లేదు, ఫంక్షన్లకి ఒక లెటర్ నువ్వు రాయి, వాలంటీర్ వస్తే పక్కెళ్ళిపోతుంది, 2 నెలల పాటు మేము మెయింటైన్ చేసుకున్నాం చెప్పి. సిగ్గుండక్కల పనికి మాలం ఉండ కొడుకులకి. పైగా మా కాంట్రాక్ట్లు అందరికీ ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు, అందుకే ఇప్పుడు ఖజానాలో డబ్బు లేదు. అంటే వినేవాడు విపి అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని సామెత ఒకటి ఉంది. ఏంటి కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎంత కోర్టులకు వెళ్ళి ఎన్ని జీవోలు ఆపినా, ఎన్ని పథకాలు అడ్డుపడ్డా, జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని ఆపలేమనేటువంటి నిర్ధారణకు వచ్చారండి వాళ్ళు. వీళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, చిలకలూరుపేట సభలో జగన్మోహన్ రెడ్డి గురించి మోడీ గారు ఏదో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తాడు, రేపటి నుంచి మనకు మొత్తం వన్ సైడ్ అయిపోయింది. మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మన ఉత్తర కుమారుడేమో హోమ్ మినిస్టర్, గట్టి చెట్ని అచ్చెన్నాయుడు గారేమో ఆయనకో మెడికల్. నిన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన రేపు పొద్దున హోమ్ మినిస్టర్ కాబోతున్నారు, ప్రచారం కూడా జరిగింది. అంటే వీళ్ళ కళలు కన్నటువంటి కళల సామ్రాజ్యానికి వాలంటీర్లు అనేటువంటి మేఘాలు వర్షించి మత్తులో నుంచి బయటకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో కుదేలైపోయారు. ఓకే, మార్చి 30వ తారీఖు మేము చేసిన సర్వే, 30వ తారీఖు మార్చి 30వ తారీఖుకి 98 నుంచి 98 సీట్లు వైసీపీకి, 76 సీట్లు కూటమికి అని మేము ఓ ఫిగర్ తయారు చేసుకున్నాం. ఓకే, సో ఇది క్రమేణ గ్రాఫ్ పెరుగుతోంది. టీడీపీ వైసీపీ నష్టం వస్తుంది అనుకున్నాం. చూసారా, ఆయన చెబుతాడు భగవంతుడు పైన భగవంతుడు చల్లని చూపు, మీ ఆదరణ గెలుస్తానడే. ఎస్ గురుజీ, 1వ తారీఖున ఫెన్షన్ దారులందరినీ బ్లెండర్ ఫూల్స్ చేసినటువంటి ఈ కాల కూటమి వాళ్ళు ఇంగిత జ్ఞానంతో ఆలోచించి ఒక్క బటన్ నొక్కుతారండి. ఆ బటన్ సౌండ్ యొక్క చెవులు దిబ్బిళ్ళెత్తిపోయి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి గాజు స్తంభాల్లో కూర్చొని జూమ్లో మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితికి వస్తుంది. సో ఒక వాలంటీర్ వ్యవస్థని కలగడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పతనం ఆరంభమైంది. దానికి కర్త, కర్మ, క్రియ, ఈ మెకాలిజం అనేటువంటి ఈ పత్రికలు రెండు తోడైతే, దానికి సగ్గడ్డల రమేష్ గారు ఆజ్యం పోస్తే, దానికి జయప్రకాష్ నారాయణ గారు గాలి ఊతే, అది కొరుడు కట్టిన ఒత్తిలేకి మొత్తం వ్యవస్థ మొత్తాన్ని సంకనాకించింది. తెలుగుదేశం పార్టీని ప్రత్యక్షంగా దహనం చేసినటువంటి వ్యవస్థ ఏంటంటే ఒక్క వాలంటీర్ వ్యవస్థే. ఒక్కొక్క గాడిద కొడుకండి నోరు దోల, ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అంటాడు ఉగ్రవాదులా, నీ అయ్యా ఒక ఉగ్రవాది, నువ్వు ఒక ఉగ్రవాది. కాళహస్తిలో దేవస్థానం సొమ్ములు ఎంత తిన్నారు మీరు, మీ అయ్యా నువ్వు కలిసి గురుజీ? ఆ ప్రవీణ్ కుమార్ అని ఆయన గుడ్డల పొదీసి కొడతానంటాడు. మన మొఘల్ చక్రవర్తి పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటాడు. చిచ్చయ్య వీళ్ళందరూ కాదు, మా గడ్డి చెట్టు నచ్చినట్టు చాలా తెలియగలడు. వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం, గోచుల అభిప్రాయం అడగట్లా. నీ పార్టీ బీఫామ్ ఇచ్చి పోటీ చేస్తున్నారా లేదా, ఎందుకు మాట్లాడిస్తున్నావు? నువ్వే అన్నావుగా పార్టీ లేదు, బొక్క లేదు, గడ్డి చెట్టు నేయరా అని. వైర్లేదు కదా, అంటే నీ పార్టీ మీద నీకు అభిప్రాయం, అది నీ వ్యక్తిగతమా, పార్టీ అభిప్రాయమా,
పార్టీ మీద ఆయనకున్న వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి వాళ్ళకు కూడా పార్టీలోని అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చెప్పారు. అంటే వాలంటీర్లు అంటే మీ దృష్టిలో చాపరాసులా భావించారు. ఇప్పుడు వాళ్ళ పవర్ ఈ రోజున వాళ్ళ పవర్ ఏంటో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ లేకపోతే 2,30,00,000 మంది ఏ స్థితికి రాగలిగారో ఈ రోజున మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా కానండి 1 ఏప్రిల్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ డే ఆ రోజున రాబోయే ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించాలని కోరుకుంటున్నాను నేను. ఓకే 1 ఏప్రిల్ రాగానే గుర్తు రావాల్సిందే వాలంటీర్స్ని వలన నష్టపోయినటువంటి దివ్యాంగులు వృద్ధులు వితంతువులు తిట్టే తిట్లు ప్రతి సంవత్సరం రిపీట్ కావాలి. ఈ రోజున రేపు పొద్దున ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ అయిపోయారు రేపు పొద్దున నవరత్నాల పథకాలు వీళ్ళు నడుపుతారని గ్యారంటీ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ అయినా ఇంగిత జ్ఞానం ఉండక్కర్ ఆలోచించక్కర్లేదా? వాళ్ళు ఇచ్చే పథకం ఇది ఒకటే చేతికి, మిగిలినవన్నీ డీబీటీ ద్వారా వెళ్తున్నాయిగా, బ్యాంకుల ద్వారా వెళ్తున్నాయి కదా. ఎవడన్నా చచ్చాడు సర్టిఫికెట్ ఎవరు తెచ్చిస్తారండి? వాలంటీర్ తెచ్చిస్తున్నారు కదా. అంటే లంచాలకి తావు లేకుండా ఎమ్మెల్యేలకు పని లేకుండా పూర్తి స్థాయిలో విధులు ఒక రకం చెప్పాలంటే గ్రామ ఇంటెలిజెన్సీ వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ ప్రతి క్షణం ఆ 50 కుటుంబాలని అడాప్షన్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ పనిచేస్తుంటే ఈరోజు వాళ్ళని పక్కన పెడతాం వల్ల నష్టపోయింది ఎవరు అల్టిమేట్గా అంటే ఈ కూటమే. వాలంటీర్ల రాజీనామాల తర్వాత టీడీపీ లేఖ తర్వాత మరలా పెన్షన్లు ఇవ్వాలి అంటుంది, కానీ ఇప్పుడు ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా మిషన్ పనిచేయాలన్నా వాళ్ళు వేలు ముద్రేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలి. అది వాలంటీర్ ఉంటేనే ఆనవద్దంటే లేకపోతే ఆనవద్దట? ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ వాలంటీర్ని పంపించాల్సిందేగా. ఇంతక దానికి సంబంధించిన కలెక్టర్స్ ఏదో మీటింగ్లు చెప్పారు, వాళ్ళ అన్ని డిజేబుల్ చేసాం, ఇందులో అనేబుల్ చేసాం, పంచాయతీ ఆఫీసులోనే ఇస్తారని చెప్పారు. ఇప్పుడు రిజైన్ చేశారు వాళ్ళు, అఫీషియల్గా వాలంటీర్లు కాదు, అయినా వాళ్ళు ఇప్పుడు వెళ్తేనే పని అవుతుంది లేకపోతే అవ్వదు. ఇప్పుడు ప్రతి కార్యానికి వాళ్ళని వాడేసుకోవచ్చు 100%. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్, వాళ్ళు ఫ్రీ బార్డ్స్, వాళ్ళకి భావ స్వేచ్ఛ ప్రకటన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళు అనుకున్నారు ఎలక్షన్ మమ్మల్ని మేము విధులు నిర్వర్తించలేమేమో, ఈ వాలంట వృత్తిలో ఇంత సరిపోతుందేమో అనుకున్నటువంటి వాలంటీర్ల కొంతమంది ప్రార్థనలు ప్రభువు అనుగ్రహించాడు కాబట్టి చంద్రబాబు గారి నాయుడు ద్వారా వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్ కామన్ పబ్లిక్ భావ స్వేచ్ఛ ప్రకటన ప్రతి ఒక్క ఇంటికి తలుపు కొట్టి చూడండి వాళ్ళలో ఎంతటి అంటే వాళ్ళు దాన్ని వాలంటీర్ కాదు ఒక ఫ్యామిలీ పర్సన్గా ఒక సర్వీస్ చేస్తూ ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ డాక్టర్కి తీసుకెళ్తాం, డాక్టర్ని పిలవడం, వాళ్ళు ఇప్పుడు ఇంటి తలుపు కొట్టి ఏయా ఫంక్షనబుల్ ఏమంటే ఏం చేస్తాం కూర్చోపెద్దాం, అంతకుముందు టైం ఉండేది కాదు, అంతకుముందు టైం ఉండదు కాదు, వాళ్ళు చక్కని వచ్చారా వెళ్ళి వెళ్ళిపెట్టగదు, కూర్చోబెట్టి లేదమ్మా నిమ్మగడ్డ రమేషన్ ఆయన ఎలక్షన్ ఆఫీసర్కి లెటర్ పెట్టారు, దానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మా చేత మీకు డబ్బులు ఇవ్వద్దన్నారు, మీకు ఈ నెల నుంచి అక్కడికి వెళితే ఇస్తారంటే ఈ జమమాడ ఇండోట దుమ్ముగొట్ట ఆడెవడు ఈడెవడు ఇప్పుడు చక్కగా అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపారు సక్సెస్ఫుల్గా అన్నది దానవాళం మాదిరిగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఈ నష్టాన్ని కడుక్కోవడానికి ఎన్ని ట్యాంకర్లు తెద్దామని నీళ్లు దొరకటల్లా, ఫస్ట్ వర్షాకాలం కాకపోయి ఎండాకాలం భూగర్భాలు అడుగంటిపోయినాయి. అందులో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో గొర్రె కొరికిన చోట గరిక మొలవదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన చోట వర్షాలు పడవు. ఈ మధ్యకాలం ఎక్కువ కాలం అక్కడుంటున్నాడు కాబట్టి వర్షాలు కనపడతాం మానేసింది. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చంద్రబాబు గారు తన చెప్పుతో తాను నానబెట్టుకుని అద్దుకొని కొట్టుకున్న పరిస్థితి అయిపోయింది ఆయనకి. ఆయనే 100% అది ఎవరైనా కాదనలేరు. సో కాబట్టి ఈరోజు మదనపల్లిలో జరిగినటువంటి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్ అనే ఒక్కరిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైపోతున్నాయి, ఎంతమంది కలిసి వచ్చి ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూస్తున్నారు, ఈ ఒక్కడి కోసం ఎంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి పదం కూడా వాడారు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా కూడా అది ప్రతి దానిని ఆయనకు అనుకూలంగా మార్చుకునేలాగా వీళ్ళే అవకాశాలు ఇస్తున్నారా, లేదు జరుగుతున్నదాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయా? ఇక్కడ ఒక క్షణం నేను ఒక ఆస్ట్రాలజర్గా మాట్లాడితే కృజీ అష్టమ సేన ఏళ్ళనాటి సేనలో ఉన్నవాడు అవతల వాడికి ప్లస్ అవుతాడు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అష్టమ శని ఒక ఆయనకి ఏళ్ళనాటి శని, మొఘల్ చక్రవర్తికి ఏమో ఏళ్ళనాటి శని, చంద్రబాబు గారికి అష్టమ శని. సరే, పప్పు జాతకం కరెక్ట్ కాదు. సో ఓకే, ఇక్కడ ఎదుటివాడు చేసే తప్పుల్ని మనలో మలుచుకోవడంలో ఒక అద్భుతమైనటువంటి చాకచక్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన వ్యూహమే వజ్ర వ్యూహం. ఆ వజ్రానికి రెండు పక్కల పదును ఉంటుంది, ఇటైనా తేగచ్చు. దీనికంటే ముందుది డ్రగ్స్, విశాఖపట్నంలో కంటైనర్ అలజడి. ఒక స్టేజీలో దొంగ దొంగ వాళ్ళు అంటే వాళ్ళే దొరికారు. ఈ టైంలో ఏం జరగకూడదు, అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుంటే మన పనులు జరగవండి, దేవుడు మనల్ని కరుణించడం కాదు. అవతలవాడు 100 తప్పులు చేసే వరకు భగవంతుడు ఏం చేయాలి, దేవుడు కూడా చూస్తూ ఉంటాడు అంతే. ఇంకెన్ని చేస్తారు. సుజనా చౌదరి గారి మీద ఫిబ్రవరి 2 హైదరాబాద్లో 420 crore స్కామ్ ఒకటి కేసు నమోదైంది. సీఎం రమేష్ గారి మీద సినిమా యాక్టర్ వేణు వ్యక్తి 400 crore ఫోజరీ మీద వసూలు చేశారు, ఆయన ఒక కేసు పెట్టాడు. 500 crore కంటైనర్స్లో డ్రగ్స్ వచ్చాయని చెప్పి మీడియా చెబుతుంది. అట్లాగే మద్యం సిండికేట్లో ఉన్నటువంటి శిక్షణ ఉన్నటువంటి ఒక ఆయన తండ్రి వైసీపీ, మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు ఈ రోజున ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారనంటే బీజేపీ ప్రభుత్వం సమర్థించినట్టేగా. అటువంటి వ్యక్తుల్ని అంటే ఒక భావజాలం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అంటరాని కులంగా చూసేటువంటి, అంటరాని వాళ్ళుగా దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీలు పడిన వాళ్ళకి, మైనారిటీ పడినటువంటి వాడు నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా సిగ్గు లేకుండా నువ్వు మళ్ళొచ్చి కలిశారనంటే మీ భావజాలం ఏమైంది? అంతే కదా, గంజాయి వనంలో తులసి మొక్కలాగా మీరు వచ్చి చేరారు, ఇప్పుడు బీజేపీని తిడుతున్నారుగా. అవును, అంటే సార్ ఒరిజినల్ బీజేపీ అక్కడ లేదనుకోండి, ఒరిజినల్ బీజేపీ ఎవరున్నారండి? ఇక్కడ పురంధరేశ్వర్ గారు 10 కాంగ్రెస్లో ఉన్నారు. నరసాపురంలో 2014 నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైసీపీలో ఉన్నాడు. అవును, అవునా? మరి నీ కొడుకు ఏ పార్టీ ఉంటే తెలియదు. సుజనా చౌదరి ఎక్కడి నుంచి వచ్చాడండి? టీడీపీ నుంచి వచ్చారు. కొడతాల రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచి వచ్చినాడు. సో బీటెక్ సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచి వచ్చినాడు. బీటెక్ రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచి. బీజేపీలు ఎక్కడ ఉన్నారండి అందులో? ఈవెన్ జనసేనలో కూడా అంతే కదా, జనసేన కూడా టీడీపీయేనండి. జనసేన కూడా టీడీపీయే. ఈ పిచ్చిముండ వాడికి ఉంటాడో లేదో పోతాడో తెలియదు చివరిదాకా. ఒక్కరోజు ప్రచారానికి పోతేనే హైదరాబాద్ వచ్చాడు. నిన్ను గెలిపిస్తే పిఠాపురంలో రోజు నీకు హైదరాబాద్ రావాలి, ఫామ్ హౌస్లో కూర్చోవాలి, లేకపోతే షూటింగ్లు వెళ్ళి మాట్లాడాలి. కానీ రీసెంట్గా ఆయన ఒక టార్గెట్ ఒకటి చేశారా, లేదంటే కొత్త రాగం ఒకటి పాడుతున్నారా? బ్లేడ్ బ్యాచ్ ఒకటి తిరుగుతూ ఉంది, మా కార్యకర్తల్ని మమ్మల్ని అర్థం చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఆ బ్లేడ్ బ్యాచ్ని పంపించింది చంద్రబాబు నాయుడు. ఓకే, మరొక వెన్నుపోటు చరిత్రకు ఆర్జీవికి 3 సినిమా అనమాట, ఇంకొక బయోపిక్. పవన్ కళ్యాణ్ బయోపిక్ తీసుకుంటాడు గ్యారంటీగా. 21 స్థానాల్లో ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 20 స్థానాల్లో రెబల్స్ నుంచోబెట్టి ఓడించనన్నా ఓడిస్తాడు. ఎందుకంటే ఉత్తర కుమారుడు పీఠం ఎక్కాలి అంటే జనసేన తనకి అడ్డుగోడైపోయింది. ఈ పిచ్చిముండ అక్కడికి వద్దంటే నేను చంద్రబాబు గారి సంకదాడికి దీ కిందకి రాను, ఆయన వాసన బాగుంది నాకు అని ఆయన సంకల దూరం రోజు ఆ గాలి పిలుచుకుంటున్నాడుగా. వచ్చిన అవకాశాలను కూడా వదిలిపెట్టుకుని మరి వదిలిపెట్టుకున్నాడుగా. ఈరోజు నీ కమ్యూనిటీ నీకు వ్యతిరేకంగా తయారైంది. సో నువ్వు గెలిచి అసెంబ్లీకి వస్తే చంద్రబాబు నాయుడు నాయుడికి ఈ ఉత్తర కుమారుడికి జీవితం లేదు, నీ వాయిసే కనబడుతుంది. కాబట్టి నిన్ను ఓడించాలి. నిన్ను ఓడించాలంటే వరమను గెలవాలి. నువ్వు ఓడించుకురా, ఇక ఎమ్మెల్సీ ఇస్తా. ఈరోజునే త్యాగాలు. నీకు సీటా, నీ కొడుకు సీటు, నీ బామ్మరిది సీటు, నీ బామ్మరిది 2 సీటు, నీ వదిలికి సీటు, సుజనా చౌదరికి సీటు, వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళకి త్యాగాలు అవసరమే. వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి.
రాజధాని అమరావతి రాజధాని భూములకు సంబంధించినటువంటి ఉద్యమకారులకి ఎన్ఆర్ఐ నుంచి ఫండ్ మొత్తాన్ని నీవు నొక్కేసి నీ బొక్కసంలో పెట్టుకుని కొలికిపూడి శ్రీనివాస్కి నీవు ఒక రాజకీయ నాయకుడు తలకాయ పట్టుకొస్తే 1 కోటి రూపాయలు ఇస్తానటువంటి వ్యక్తికి నువ్వు తిరువూరు సీట్ ఇచ్చావు. మరి బాలకోట ఏం చేశాయండి పాపం? ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించలేదు కదా, ఆయన అదృష్టం బాగుండి 1 కోటి రూపాయలు ప్రకటించలేదు కదా. చేసినట్టుగా అవునా? అగ్రవర్ణాల ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే 100,000 వ్యక్తికి నువ్వు సీట్ ఇచ్చావు, తీసి పారేసావు. లా బ్లేమ్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద. మళ్ళా 5 సంవత్సరాల పాటు రోజు రొచ్చు బండలు పెట్టి అందులో పందిలాగా పొరలాడి గొట్టం పెట్టించి జగన్మోహన్ తిట్టకుండా తిట్టించి చివరికి ఆయన జీవితానికి మరణమదంగా రాజకీయ సమాధి చేసావే. అంటే యూజ్ అండ్ త్రో. మరి పట్టాభికి వెళ్ళ తిట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. నేను గన్నవరం పోయి నేను నుంచునేది, నేనే టికెట్ నాదే అని చెప్పి రచరచ చేశాడు కదా. మరి ఆయన నోట్లో మంగళగిరి పానకం పోసారా జైల్లో కూర్చోబెట్టి? అంటే మనుషుల్ని ఎలా వాడుకోవాలో, మనీ ట్రాఫికింగ్ ఎలా చేయాలో, ఉమెన్ ట్రాఫికింగ్ ఎలా చేయాలో నీకు తెలిసిన విద్య పాపం వైసీపీకి తెలియదండి. వాళ్ళు కావాల్సింది బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, వాళ్ళు మనుషుల్లా బతకాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు పొందాలి, వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, యాక్టర్లు అవ్వాలి, ప్రతి పేదవాడు డెవలప్ అవ్వాలి. కాబట్టి ఇంతటి మహోన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి పైన ఇంతమంది గద్దల్లా గద్దలు కంటే భారంలో ఉంటాయండి, గద్ద కంటే పెద్దది, భారవల మాదిరిగా పడి నిద్ర లేచి అందమైన పెళ్ళం పక్కన పడుకున్న పెళ్ళం మీద చేసేటువంటి సమయం లేకుండా నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ. అంటే వరకు చెప్పాలంటే మీ మైండ్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పే పడిపోయింది. అంటే వీళ్ళిలా 24 గంటలు నామస్మరణ చేయని బట్టి ఈయన ఖ్యాతి ప్రఖ్యాత పెరుగుతుంది అంటారా? తప్పనిసరిగా ఒక వ్యక్తిని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆ వ్యక్తి బలం పెరుగుతుంది అంటాను. అంతే కదా. రెండోది అమ్మయ్య ఇదే లబ్ధి పొందాను అనుకున్నవాడు ఓటే వాడి మనసు అందుతుందండి. అవును. సో కాబట్టి ఇక్కడ కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటూ కుల మతాలను రెచ్చగొట్టి నువ్వు చేసేటువంటి ఈ రాచక్రీడ ద్వారా నీవు గెలిచిన నువ్వు చచ్చిన వాడితో సమానం. అది రక్తపు కూడు. నీ మనసులో ఎప్పటి వరకు ఒక విషాదం అనేది తెలియదు, దిగులు తెలియదు, బాధ తెలియదు. ఓడితే నీకు వచ్చేలా నష్టమేం లేదండి, 10 తరాలు సరిపడా సంపాదించుకున్నారు. అవును. ఎంతమంది కార్యకర్తలు బజారులు పడ్డారండి ఈ జనసేన జెండాలు మోసి, అది కాకుండా తెలుగుదేశం జెండా మోసి, 1కి 3 జెండాలు మోసి, కనీసం ఆ మోసేదో కనుక నీళ్ళ కావిళ్ళు మోసుకున్న 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. ఈ దిక్కుమాలిన బిర్యాలు దిక్కుమాలిన మందు ఈ జెండాలు మోసి పిచ్చెక్కి కుటుంబాల్లో పెళ్ళాంబెట్లు వదిలిపెట్టి మీకు వెంబడి తిరిగితే చివరికి వాళ్ళు ఆ రకంగా బజార్ వదిలిపారేసి. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎలక్షన్లో గురుజీ రాజకీయంగా ఎన్ని కోటాలైనా కట్టచ్చు కానీ ప్రజలు మాత్రం కోటాల వైపు వెళ్ళరు అనేది నిర్ధారణ కాబోతుంది. 125 సీట్ల పై మాటలో జగన్మోహన్ రెడ్డి విజయ దుందుబిని మోగిస్తూ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ విజయ యాత్ర ఇప్పుడు జరుగుతుంది. జైత్ర యాత్ర, విజయ యాత్ర. నేను ఒకటే కోరు అప్పీల్ చేస్తున్నా మైరా టీవీ ద్వారా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ విజయ స్థూపాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు స్థాపించాలి అని నేను అప్పీల్ చేస్తూ అది రాగానే అది కూడా 1వ తారీఖే పెట్టాలి. 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలి. ఇలా చేయండి, మీకు రాబోయే 10 సంవత్సరాలు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమాభివృద్ధి జరిగింది, రేపు సామాజిక అభివృద్ధి జరగబోతుంది. ఎవరైతే బడుగు బలహీన వర్గాల నామాలు నేను ఉపయోగిస్తానండి, ఈరోజు అగ్రవర్ణాల వాళ్లే బడుగు బలహీనలు అయిపోయారు. ఇప్పుడు మన కింద వాడిగా మనం తోలనాడత మొదలు పెట్టాడు, అప్పుడు మనం ఒరేంటి ఆడు ఒరే అనే స్థితికి వచ్చాడు ఇప్పుడు. అంతేగా, అది వాళ్ళ ఆత్మగౌరవం.
కాబట్టి నువ్వు కూడి తిన వాడు కూడి తింటాడు, వాడు కూడి తింటాడు కాబట్టి పద్ధతిగా ఉంటాడు. మన తినే రొట్టెలు కదా, మన బుద్ధులు ఇలా ఉంటాయి. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థ జోలికి పోవడమే విలువ చేసుకున్న చంద్రబాబు నాయుడు పాలిటీ శాపంగా మారింది. ఇటువంటి ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులతో బీజేపీ కలవడం, ఇది దేశవ్యాప్తంగా వాళ్ళకి బ్యాక్ డ్రాపే అవుతుంది. 260 సీట్లు వస్తాయండి బీజేపీకి సెంట్రల్లో, అంతకుమించి రావు. 150 సీట్లు మాక్సిమం లాక్కు వచ్చాడా రాహుల్ గాంధీ, ప్రాంతీయ పార్టీ మొత్తం ఏకమవుతాయి. కాబట్టి మోడీకి వ్యతిరేక భావనలు ఇస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి ఎదవత కలిస్తే రాదండి. కనీసం ఒక భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కి వస్తే, నీ సభకు వస్తే కనీసం శాలువా కప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఆయనకి పరాభవమే జరిగింది. ఇక్కడ దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి సభ అది. అంటే ఇక్కడ అవమానించినట్ట ప్రధానిని, లేదంటే వీళ్ళ చేతగంతనం అది అవమానించినట్ట, అది కావాలని చేశారు. ఓకే, ఆ సభ మొత్తం ఎవరంటే ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ అండర్ లో ఉంటుందా? 100% ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అలాగే ఉండాలి. పైకి పంపించరా, బొకే పైకి తీసుకెళ్ళరండి. కానీ మా శాలువాలు ఉన్న మా బొకేలు ఉన్న వెహికల్ ని వైసీపీ గవర్నమెంట్ ఆపేసింది, అందుకే మేము ఇవ్వలేకపోయాము. సిగ్గుండద్దు, సిగ్గుండాలా అమర్చడానికి? అంటే అది కూడా మా నెత్తిన పెడతారు మైకులు. చూడండి, పవన్ కళ్యాణ్ మైక్ అంతరాయం కలగలేదు, మన చంద్రబాబు నాయుడు మైక్ అంతరాయం కలగలేదు, పురంధర్శన అంతరాయం కలగలేదు, అందరి నాయకులకి కలగలేదు. ఒక్క ప్రధానమంత్రి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఏం చేశారంటే లోకేష్ గారు అక్కడ కూర్చొని డీజీ కూర్చొని వైర్లు కలుగుతున్నారంట, వైర్లు కలుగుతున్నాడు విషయం తెలియదే వాళ్ళకి. ఓకే, ఉత్తర కుమార్ ఎందుకు ఆ కోటం ఆయనకి ఇష్టం లేదా? స్టేజ్ ఎక్కించలేదుగా, సభలో ఉన్నాడు కానీ స్టేజ్ ఎక్కలేదు, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేదు కాబట్టి అక్కడ కూర్చొని డీజే దగ్గర కూర్చొని మన దేశం బ్రహ్మానందంగా హాస్పిటల్లో. అవును గురుజీ, భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు బహిరంగ సభ పెడతారు, ఉమ్మడి బహిరంగ సభ పెడతారన్నది గ్యారెంటీ లేదు, దానికి మోదీ వస్తాడనేటువంటి గ్యారంటీ అసలే లేదు. సో ఓవరాల్ గా ఈ తెలుగుదేశం పార్టీ వారి యొక్క అడుక్కోవడం వల్ల, ఇబ్బంది పెడతాం వల్ల, బలవంతపు వాళ్ళు కలిశారు. కానీ నాకు తెలిసి మోడీ గారి దృష్టిలో వీళ్ళు ఎక్కడ కూడా మనుషులుగా ఆయన చూడలేదు, ఎక్కడ పొగడలేదు, ఎవరిని విమర్శించలేదు. అయితే ఇక్కడ కూటమికి సంబంధించి ఎవరు బలవంతం మీద ఎవరు వచ్చి కలిశారు అనేది కాసేపు పక్కన పెడితే, కూటమి అయితే ఫామ్ అయింది. కానీ బీజేపీ తరఫున ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ బ్యాచ్ జనసేనకి ఇచ్చినటువంటి సీట్లలో మెజారిటీ 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే దాదాపుగా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొకళ్ళిద్దరు తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళంతా టీడీపీ బ్యాచ్. ఒరిజినల్ అసలు ఎవరు లేదు, ఒరిజినల్ కాదు. టీడీపీ సంబంధించిన వాళ్ళు ఇంకా మామూలే. ఇంతకుముందు మీరు అన్నట్లుగా వీళ్ళందరికి కూడా కోటరీయా, లేదంటే వీళ్ళకి కావాల్సిన వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈయనే మొత్తం. ఆయనకి ఈ వయసు 73 సంవత్సరాల వయసులో కష్టం వచ్చింది. క్యాండిడేట్లు చూసుకోవాలి, క్యాండిడేట్లు సర్దుకోవాలి, క్యాండిడేట్లు పొదిగించుకోవాలి, డబ్బు పంచుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి. కానీ ఇక్కడ ఒరిజినల్ గా గ్రౌండ్ లో కష్టపడ్డటువంటి, రియాలిటీగా గత 4-5 సంవత్సరాలుగా పార్టీ కోసం కావచ్చు, జెండా మోస్తున్నటువంటి నిజమైనటువంటి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకైతే అన్యాయం జరిగింది. ఒక ప్రమాదం వచ్చిందండి. మళ్ళీ చంద్రబాబు గారి యొక్క మైండ్ సెట్ ఆలోచిస్తే, ఇతనే విద్వేషాలు రెచ్చగొడతాడు, ఇతనే క్యాండిడేట్లు నా ఫోటో తగలబెట్టండి, నా జెండా తగలబెట్టని చెబుతారు. చివరికి ఇది గనక అబ్బా కూటమిలో వ్యతిరేకత వచ్చిందని గనక వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు రిలాక్స్ అయితే మాత్రం మళ్ళా ఆయన నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది అధికార పార్టీకి. సో కాబట్టి చంద్రబాబు గారు మంచి కంటే ఆయన ఆలోచనలు చుట్టు చుట్టూ తిరుగుతుంటాయి. సో ఏదో రకంగా గద్దెనెక్కడం కోసం ఎటువంటి వారైనా సరే బలి పశువులను చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి విజనరీ ఉన్న వ్యక్తి. ఓకే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి విజనరీ, పురంధరేశ్వరం చేసుకోవడానికి భువనేశ్వర్ గారిని చేసుకోవడానికి ఒక విజనరీ, లక్ష్మీభారతి కాళ్ళు పట్టుకున్నది ఒక విజనరీ,
చంద్రబాబు నాయుడు పదవి లాక్కోవడం ఒక విజనరీ, ఆయన ఆత్మాహుతి అయ్యే పరిస్థితి విజనరీ. అక్కడ నుంచి అన్ని రకాలుగా విజనరీ అంటే తన కుటుంబం కోసం, తన కమ్యూనిటీ కోసం. ఇంకా చాలా మంది మా కమ్యూనిటీ మాకేం చేయలేదు అంటే చాలా మంది. సో వాళ్ళ ఉన్నటువంటి ఒక 9 గ్రహాలను కాపాడుకోవడం కోసం ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా అయినా సరే బదనాము చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పొరబుద్ధని చెప్పినట్టుగా ఇంకొకసారి అప్పీల్ చేస్తానండి, నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా సరే మానవత్వం, చీవు, నెత్తులు, సిగ్గు, లజ్జ, మానవిమానం, విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రభుత్వానికి ఓటేస్తారు. ఇక వర్ణ సంఖ్య వాళ్ళు ఉండరు, తీసుకుని ఇస్తే ఇచ్చాడని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, వాళ్ళు సమాజం నుంచి వెలివేయబడ్డ వ్యక్తులను అభివరించవచ్చు. ఎంత డబ్బు ఇచ్చారండి, ఒకరు ఇచ్చారండి, ఈ డబ్బు అంతా ముందు ఎక్కడికి పోయింది? టీడీపీ పార్టీ ఆఫీస్కి పోలేదా? హెరిటేజ్ లోకి పోలేదా? స్కిల్ డౌన్ డబ్బు ఎక్కడ పోయింది? ఓకే, సో కాబట్టి ప్రజలు విఘ్నతగా ఆలోచించండి. మీకు రాబో పాత జీవితాలు కావాలనుకుంటే మీ ప్రయత్నం చేసుకోండి, లేదు మా జీవితాలు బాగుపడ్డాయనుకుంటే ఓటు వేయండి. పరంగిత జ్ఞానులు విజ్ఞానవంతులుగా పోయండి. వీళ్ళ ఆడే అసత్యాలు, అబద్ధాలు, మోసాలకు మీ జీవితాలు బలి చేసుకో. కానీ ఇప్పటి వరకు టికెట్ రానటువంటి ఒరిజినల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెబల్స్గా పోటీ చేసే అవకాశాలు ఇస్తాడు. ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంతమందికి ఇస్తామండి? సంపద సృష్టించేవాడు పోస్టులు సృష్టించలేదు. సంపద కాబట్టి సృష్టిస్తాని చెప్పొచ్చు, కానీ ఎమ్మెల్సీలు కూడా సృష్టిస్తారా? అప్పుడేమో ఓట్ల నోట్ల రద్దు నేను సలహా ఇచ్చాను అన్నాడు, మళ్ళీ వారం తర్వాత ఆ నోట్ల రద్దే పెద్ద శాపంగా మారింది అంటాడు. ఆయనకి 3-4 నాలికలు ఉంటాయండి, 13 జిల్లాలో 13 నాలికలు ఉంటాయి. ఏ ఊరు వెళ్తే ఆ 4 బయటతీస్తాడు. ఇక ఇంట్లో ఒక 4 ఉంటుంది, 14 నాలికలు. దశకంఠుడు అంటాను ఆయన, నారావారి దశకంఠుడు. ఓకే, ఏ ఎక్కడికి వెళ్తే అక్కడ రూపం మార్చుంటారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళంతా రెబల్స్గా పోటీ చేస్తే జరగబోయేది ఏంటంటారు గురు? అసలు అల్టిమేట్గా బీజేపీ ఓట్ బ్యాంకు పాడు చేస్తాడు, జనసేనను గెలవనవాడు. అది ఒక 21 సీట్లు, ఇవి ఒక 31 సీట్లు, 31 సీట్లో 4 గెలుస్తాయి, ఓ పాదిక. స్థానికంగా 47 సీట్లు గెలిచే స్థానాలు 50 వాళ్ళకి. అవును, 50-25 75, ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 8 కావాలి, 80 అయిపోదు. అంటే జగన్ తెలిసిన మీద ఒక 50 రావా? ఈజీగా, సింపుల్ లాజిక్, 50-80 వేసుకున్నా కూడా 130 సీట్లు. విజయం వన్ సైడ్. ఇప్పుడు జగన్ కష్టపడి దేనికి? మెజారిటీ కోసం. దట్స్ ఆల్. ఓకే, ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి విజయాన్ని అందించినటువంటి చంద్రబాబు నాయుడికి శతదా సహస్రదా. వారికి నేను మనసావాచకరమైన ఆయురారోగ్యాలతో ఉండి జగన్ ప్రభుత్వాన్ని మీరు చూస్తూ మానసికంగా క్షోభిస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జీవీఎల్ఎన్ చారి గారి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మేరా మీడియా.